जनता पार्टी तेलंगाना लो ऑलरेडी ओका ऑपोजिशन पार्टी का है इतनी रुंडवेला इरवे मूड लो इलेक्शंस गानी लेकर दान करके मुंड उच्च इलेक्शंस में चिना गानी अधिकारम लो रावटानी की సిద్ధంగా ఉంది అని చెప్పి మా అధ్యక్షులు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు వివిధ కమిటీ వేసి ఆ కమిటీల ద్వారా పార్టీని బలపరుస్తూ అన్ని రకాలుగా ప్రజలలో ప్రజల సమస్యలన్నిటిని కూడా తీర్చడానికి మే ముందున్నాము అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు రైతుల పక్షాన కానీ నిరుద్యోగ పక్షాల కానీ అదేవిధంగా మన మొన్న జరిగిన 370 జియో ప్రకారంగా ఉద్యోగస్తుల జరిగిన అన్యాయం ప్రకారంగా కూడా వారందరూ పోరాడిన సంగతి మీ అందరికి తెలుసు. ఇవాళ 19 సీట్లు ఎస్సీ అసెంబ్లీ రిజర్వేషన్ నియోజకవర్గాలున్నాయి. ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా మీరు అందరు కూడా చూస్తున్నారు. అన్నిటికంటే ఎక్కువ అందరికంటే ఎక్కువ అన్యాయం ఎవరికన్నా జరిగిందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అది ఎస్సీలకన్న సంగతిని గుర్తించుకోవాల్సి ఉంది. ఎందుకంటే మొట్టమొదటిగానే తెలంగాణ రాగానే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చిన ఈ కేసీఆర్ ఇవాల దాకా కూడా ముఖ్యమంత్రి చేయని సంగతి మీ అందరికి తెలుసు. 3 ఎకరాల భూమి ఇస్తాను, 3 ఎకరాల భూమి ప్రతి ఒక్క దళితుడికి ఇస్తానని చెప్పి ఇవాల దాకా కూడా దాన్ని అమలు చేయని సంగతి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఆశ చూపించి ఇవాల దాకా డబుల్ బెడ్రూమ్ దానికి కూడా ఊసలేదని చెప్పి కూడా మీ అందరు చూస్తున్నారు. అంతేకాదు మొన్న హుజూరాబాద్ ఎలక్షన్స్ లో ప్రతి దళిత కుటుంబానికి దళిత బాంధు స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా ధనవంతులు చేస్తానని చెప్పి ఆశ చూపించి ఇవాళ దాకా కూడా అక్కడ కూడా మోసం చేసిన సంగతి మీరు అందరికి చూస్తున్నారు. కాబట్టి ఇవాళ ఎక్కడ చూసా ఏడ చూసా దళితులందరూ కూడా ఈ భారతీయ జనతా పార్టీ వస్తేనే గాని మా కలలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి వాళ్ళందరూ కూడా ఏకదాటిగా ఇవాళ అందరు ముందుకు రావడం జరుగుతుంది. ఈ బీజేపీ మిషన్ ఇవాళ ఏదైతే ఉందో 19 సీట్లు రిజర్వేషన్ సీట్స్ ఉన్నాయి. ఆ సీట్లు అన్ని దగ్గరికి అన్ని కాన్స్టిట్యూన్సీలకు అందరికి కూడా దాని పర్యటించి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా కలిసి అందరికి కూడా మేమున్నాము అని చెప్పి చెప్పడానికి ఇవాళ ఈ కమిటీ వేయడం జరిగింది. దానికి చైర్మన్గా నన్ను వేయడం జరిగింది, విఠల్ గారిని మెంబర్గా, అదేవిధంగా జైపాల్ రెడ్డి గారిని వారిని వేయడం జరిగింది, మన కాంచన కృష్ణ గారిని వారి మెంబర్గా వేయడం జరిగింది, మోర్చా అధ్యక్షుడు అదేవిధంగా ధర్మారావు గారు ఉన్నారు దీంట్లో, తర్వాత మన ముఖ్యమంత్రి బాషా గారు, వీళ్ళందరూ కూడా ఈ కమిటీలో ఉంది. ప్రతి రిజర్వ్డ్ కమిటీలలో కూడా మేము అందరం కూడా పర్యటించి అక్కడ ఉన్న ప్రజలు ఖాళీ దళితులే కాకుండా అక్కడున్న వేరే సామాజిక వర్గం వాళ్ళనందరినీ కూడా కలిసి భారతీయ జనతా పార్టీ మీ అండగా ఉంటుంది, భారతీయ జనతా పార్టీ మీ అందరికి తెలిసిన పార్టీ, ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటక్ నుంచి కటక్ దాకా ఏదైతున్నదో 17 రాష్ట్రాలలో పాలిస్తున్న పార్టీ ఇది. భారత ప్రధానమంత్రి కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంచి ఎన్నో కేంద్ర పథకాలన్నింటిని కూడా ఇవాళ ఈ ప్రజలకు అందకుండా చేస్తున్న ఈ టీఆర్ఎస్ పార్టీని ఏదుందో తుదుముట్టించాలని చెప్పి ప్రతి గ్రామానికి కూడా తిరుగుతూ, ప్రతి నియోజకవర్గానికి కూడా తిరుగుతూ ఈ బీజేపీ
మిషన్ 19 అంటే బీజేపీలో ఈ ఎస్సీ నియోజకవర్గాలు 19 ఉన్నాయి. ఆ 19 కూడా కైవసం చేసుకోవటానికి ఇవాళ ఈ కమిటీని వేయడం జరిగింది. తప్పకుండా అందరినీ మెప్పించి అందరితో కలిసిమెలిసి అన్ని సామాజిక వర్గాలను అందరినీ కూడా ఒప్పించి అయితుందో మేము ఈ మిషన్ బీజేపీ మిషన్ 19 గెలిపించి తీరుతామని చెప్పి చాలా ధీమాగా మేము అందరికి తెలియజేస్తున్నాం. తర్వాత కార్యక్రమము, తర్వాత దీని రూపకల్పన ఇవన్నిటిని కూడా ప్రతి ప్రతి నియోజకవర్గంలో విస్తృతస్థాయి మీటింగ్స్ అన్నిటిని కూడా జరిపి అన్ని గ్రామాలలో అన్నిట్లలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గాలలో మీటింగ్స్ ద్వారా వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేసి విజయం వైపు నడిపే విధంగా తీసుకెళ్తాము.